ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రతిదోడు చెప్పేది లేవే, మొదలు పెట్టగానే ముందు మీడియా మిత్రులందరికీ నమస్కారం అంటారు, ఇది కాదు. ఇప్పుడు నేను నమస్కరించినటువంటి పరిస్థితికి, సిచ్యువేషన్కి దెర్ ఈజ్ స్పెషల్ స్టేటస్ ఫర్ దిస్. ఒక మాటలో చెప్పాలంటే, నేను మీ అందరికీ నమస్కరించినటువంటి తీరులో ఒక అద్భుతం ఉంది. మీరందరి సహకారం వల్లే ఇవాళ ఈ సినిమా, ఇప్పుడు మిత్రుడు నాగేంద్ర కుమార్ అడిగినట్టు ఇంతటి సినిమా మీ గురించి ఇలా చెప్పుకుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారంటే ఆ సినిమా ఏముందో, ఆ సినిమాలో ఏముందో చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి మిత్రుల్లో మీడియా వాళ్ళు. కాబట్టి మీడియాకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీకు తెలియపరుచుకుంటున్నారు. అది ఊరిని ఏదో మామూలుగా మాట వలసకన్న మాట కాదు అని చెప్పడానికి చెప్తున్నాను. నెంబర్ టూ, ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి అందరూ చాలా బాగా మాట్లాడారు అని చెప్తున్నారు, అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. నాకు కూడా తెలుసు, నేను చాలా సినిమాలు చేశాను కానీ ఈ సినిమాకి గమ్మత్తుగా ఈ సినిమాకి వచ్చినంత అప్రిసియేషన్ కూడా ఒక్కరే చెప్పరు. అప్రిసియేషన్ నాకే ఏంటి, నేను గొప్ప చేసి గొప్ప నటుండా ఏంటి అనే ఆలోచన రేకెత్తించేటువంటి విధంగా నాకు అనిపించింది. ఒకటి, ఇందులో ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటి అంటే, సినిమా గొప్పతనం మీరు చెప్పేది ఉందండి, ప్రజలే చెప్తున్నారు కదా అనొచ్చు, కానీ ఈ సినిమాని తీర్చిదిద్దినటువంటి విధానం, మెకానిజం ఏంటంటే, గురుగారు బయటకు వెళ్ళిపోయి చేసుకుని వచ్చి మళ్ళీ తక్క తక్క కొడుతుంటే మాస్టర్ ఉద్యోగం చేశాను కదా, సైలెన్స్గా లేకపోతే చెప్పలేదు. అందుకని ఈ సినిమాకు ఉన్నటువంటి డెప్త్ అలాంటిది, ఈ సినిమాకు ఉన్నటువంటి ఆ సినిమా తీసినటువంటి విధానం అది, ప్రజెంట్ చేసినటువంటి విధానం అది, సినిమాని మీ అందరికీ చూపించినటువంటి ఆ దర్శకుడి యొక్క ప్రతిభ లాంటిది. ఇది కేవలం ఈయనున్నాడు కాబట్టి దర్శకుడు చెప్పాలని కాదు, మొన్నటి ప్రెస్ మీట్లో నేను ఈ విషయాలన్నీ ప్రస్తావన తీసుకొస్తే అప్పటికే సమయాభావం చేత నేను చెప్పలేకపోయాను. ఇవాళ ఈ కేవలం నా క్యారెక్టర్ అనే కాదు, ఇందాకే చిరంజీవి గారు ఆయన మాట్లాడుతూ, ఇది అందరి నటుల యొక్క, దర్శకుడు యొక్క ప్రతిభ, ఇంత అద్భుతమైన సినిమా చూశాను అన్న భావన ఆయన నాకు తెలియపరిచారు. ఇది సభాముఖంగా నేను మా దర్శకులు కృష్ణవంశీ గారి తరఫున వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహానటుడు అయిన ఎన్నో సినిమాలు లో నటించి అనుభవంతో చెప్పినటువంటి మాట, ఊరికేదో కనబడబడే కృష్ణవంశీ చాలా బాగా తీసేవాళ్ళు అరే ఆ క్యారెక్టర్స్ అసలు అని అది అంత లైటర్ వేలో మాట్లాడినటువంటి మాట కాదు. ఎవరు మాట్లాడినా ఈ సినిమా గురించి, ఇంతమంది పాత్రికేయ మిత్రులు మాట్లాడినా, ఇంతమంది యాక్టర్స్ మాట్లాడినా, ఇంతమంది ఔటర్స్ మాట్లాడినా, ఇంతమంది స్టేజ్ ఆర్టిస్టులు మాట్లాడినా, వీళ్ళందరూ ది స్పీక్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్. ఊరికనే ఏదో మాట్లాడినట్టు కాకుండా మనసు లోతుల్లో నుంచి, గుండె లోతుల్లో నుంచి మాట్లాడినటువంటి మాటలు ఈ రంగమార్తాండ సినిమా గురించి. రంగమార్తాండలో అసలు ఈ క్యారెక్టర్స్ ఇలా చేయించగలగాలి, ఎందుకంటే మరాఠా సినిమా మీరు చూసే ఉంటారు, అది నటసామ్రాట్, అది నన్ను చూడమన్నాడు. నన్ను చూడమంటే నేను ఏమో, నాకు ఆ సినిమా చూసి అలా చేస్తున్నానా లేదా, ఇవన్నీ నాకు తెలియని విషయాలు. కృష్ణవంశీ మీరు నాకు నమ్మకంగా అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, సెట్లోకి వస్తా, మీరేం చెప్తే అది చేస్తా, ఒకవేళ రాలేదనుకోండి వచ్చే వరకు చేయించండి, కానీ చెయ్యగలనన్న నమ్మకం నాకు ఉందని మాత్రం కొంచెం లోపల కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్పారు. అటువంటి నన్ను సెలెక్ట్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఇచ్చి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో చిత్రీకరించారు అంటే, ముందుగా నేను బ్రహ్మానందం 1250 చిల్లర సినిమాలు ఒక ఎత్తు, రంగమార్తాండ ఒక ఎత్తు, అది నేను అన్నది కాదు, దర్శకత్వంలో పనిచేస్తున్నటువంటి నా రెండవ కొడుకు సిద్ధార్థ చెప్పినటువంటి మాట, డాడీ ఇన్ని సినిమాలు నువ్వు చేసావు, అన్ని సినిమాలు నీకు వచ్చి పేరు ప్రఖ్యాతి తెచ్చినాయి, కానీ ఈ సినిమా వేరు, ఈ సినిమా కలర్ వేరు, ఈ సినిమా ఎత్తు వేరు, ఒక తోకం ఇటు వైపు వేస్తే రెండు ఈవెన్గా అలా ఉంటాయి. సో రంగమార్తాండ ముందు, రంగమార్తాండ తర్వాత బ్రహ్మానందం.
అని చెప్పుకోవాలి. ఆ తర్వాత సిన్సియర్గా ఇందులో ఎందుకంటారంటే చెప్పుకుంటే నా గురించి నేను చెప్పినట్టు ఉంటుందేమో అని నేను కొంచెం హెసిటేట్ చేస్తున్నాను. మొదటి నుంచి మీ అందరికీ తెలుసు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తేనే నేను చాలా ఇంటర్వ్యూస్ ఎగ్గొడతాను, భయం వేస్తుంది. ఎందుకంటే మీరు ఎలాగంటే అవునండి అని నేను అనలేను. ఎందుకంటే ఒక తెలియకుండానే ఒక ఫిలసాఫికల్ థాట్ లోపల ఎంటర్టైన్ అవుతుంటుంది. అవుతున్నప్పుడు నువ్వేంట్రా, వాట్ ఆర్ యూ, నువ్వేంటి, నువ్వు పెద్ద పుడింగివే, పెద్ద ఆర్టిస్టువే, పెద్ద గొప్పవాడువే అనేది నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కొంచెం భయపడతాను. అందువల్లనే గబుక్కున అప్పుడు ఏ ప్రభువు లాంటివాడో ఎవరో కూర్చుని లోపల నుంచి అలా లాగటానికి ప్రయత్నం చేస్తాడు. తెలియకుండానే బకెట్ అయితే నూతుల నుంచి మనకు తెలియకుండా వాటర్ లాగటానికి ట్రై చేస్తాడు, మనకి తెలిసిపోతుంటుంది. అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండటం కోసం చెప్పలేదు. ఒకతను ఫోన్ చేసి, ఒకతనే ఉందండి ఆవిడెవరు, సునీత గారు, సింగర్ ఫోన్ చేసి, ఘంటసాల గారు కొన్ని వేల పాటలు పాడారు, భగవద్గీత పాడిన తర్వాత ఆయనకి గౌరవం పోయింది, మీరు కొన్ని వందల సినిమాలు చేశారు, రంగమాతను చూసిన తర్వాత మీ మీద గౌరవం బాగా పెరిగిందండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇది మచ్చుకు మాత్రమే చెప్తున్నా. ఇలాంటి చాలామంది రకరకాలుగా మాట్లాడటం, సత్యానంద్ గారు లాంటి వాళ్ళు చచ్చిపోయి ఎక్కడున్నారు ఆయన, ఎవరు చిరువినెల సీతారామ చూసి, బ్రహ్మానంద గారు ఇంటా పెర్ఫార్మెన్స్ ఏమీ లేకుండానే ఆ గాజు కళ్ళతో అలా చూస్తూ భార్య చచ్చిపోయినప్పుడు ఆ చిత్రమంట దగ్గర ఎలా చేసేవయ్యా, యాక్టింగ్ అంటే అది కదూ, ఇది యాక్టింగ్ అంటే, ఇది యాక్షన్ తెలుసుకోవాల్సిన విషయం అని చెప్తున్నప్పుడు ఎవరు చెప్పేది, సీతారామ శాస్త్రి గారు. అలాగా ఒక్కొక్కళ్ళు అంటే అది వాళ్ళు చెప్తున్నారంటే ఇందులో చాలా మైన్యూట్ లేయర్ ఉంది. అదేంటంటే నేను చాలా గొప్ప నేను ఫీల్ అవ్వడం, లేకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారు, మన దగ్గర మామూలు విషయం లేదు, సీతారామ శాస్త్రి ఏమన్నా తెలుసా అని అని ఆ లూజ్ టంగ్ ఉంటుందే, అది కాదు, అది వాళ్ళ ఉత్తమ సంస్కారం. ఎవరు మన సత్యానంద్ గారు ఫోన్ చేసి, గురుగారు చెప్పండి అన్న, గురువుగారు అంటే ఇన్నాళ్ళు నమ్మేవయ్యా, మేము గురువులేమో అని కాదు, ఈ సినిమా చూసిన తర్వాత నువ్వే మాకు గురువేమో అనిపించింది అన్నది ఆయనే. సో అది వాళ్ళ యొక్క సంస్కారం యొక్క ఆ శిఖరాగ్రత అలాంటిది. లేకపోతే మనం ఎంతైనా, నేను మొన్న చెప్పినట్టు నా లిమిటేషన్ నాకు ఉంటుంది, ఎన్ని గొప్ప క్యారెక్టర్స్ చేసినా ఎంత గొప్ప నటుండైనా అట్రాల్ ఆయన కమెడియన్, అదే ఆ పరిధి దాటి నేను వెళ్ళలేను. ఇవాళ ఆ పరిధులన్నీ చెరిపేసుకుంటూ మా ఇంటికి వచ్చాడు కృష్ణవంశ, కాదన్న డాడీ నువ్వు అలా కాదు, యూఆర్ సంథింగ్ ఎల్స్, నేను చూపిస్తాను నాన్న ఎందుకు వచ్చింది నీకు, ఆల్రెడీ రెండు సినిమాల్లో అంతంత మాత్రంగా ఉండి నీకు కృష్ణవంశీ ఏంటి అది ఇది అని అనుకునే రోజుల్లో మళ్ళీ ఈ సినిమా ఏదో తీస్తూ బ్రహ్మానందం మీద నీకు ఎక్స్పెరిమెంట్ ఎందుకని అడిగాను లేదో చెప్పట్టున్నాడు. వద్దు నువ్వు ఎవరన్నా చూసుకో, ఆ తర్వాత నా మీద ఎక్స్పెరిమెంట్ చేద్దుగా అన్న, బికాస్ ఐ లవ్ హిమ్. మనీ మనీ సినిమా దగ్గర నుంచి ఎక్కడో పెద్ద డెప్త్, చాలా డెప్త్ ఉన్న డైరెక్టర్ అయ్యా నువ్వు అన్నావు అనుకో, వీడు కమెడియన్ నా క్యారెక్టర్ గురించి, నా డైరెక్షన్ గురించి, నాలో ఉన్న డెప్త్ గురించి మాట్లాడతాడా అనేది లోపల పెట్టుకుని థ్యాంక్ యూ డాడీ అంటాడేమో అని నేను చెప్పేవాడిని కాదు. కానీ అప్పుడే కొట్టింది అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి దర్శకుడు, ఎక్కడో గుండెల్ని పిండి చేయగలిగిన దర్శకుడు తెలియదు. ఒక్కొక్క చోట అయితే ప్రకాష్ రాజు నేను ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు ఆడియన్స్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు తెలుసా, గుండెలో నుంచి ఒక సన్నటి దారం అలా మనకు తెలియకుండా అలా అవుతున్నట్టు ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్లో ఆ పెయిన్ బా ఏంటిది ఆ అంటున్నట్టు ఉంటుంది, పెయిన్ భరించాలని ఉంటుంది, ఆ పెయిన్ మనం ఎంజాయ్ చేద్దామని ఉంటుంది, ఆ భారాన్ని మనం మొయ్యాలనిపిస్తుంది. అటువంటి సునిశ్చితమైనటువంటి ఆలోచన చేయగలిగిన అత్యద్భుత దార్శనికుడు మన కృష్ణవంశీ.